మన అమ్మాయికి ఇంత మంచి సంబంధం దొరకటం చాలా అదృష్టం కదండి జాతకాలు కూడా బాగా కలిశాయి అని తన భర్త సుందరంతో అంది కమల ఆ మాటకి తన భర్త అవును శ్యామలా మనకి ఒక్కానొక్క కూతురు దాని బ్రతుకు బాగుండాలని ఎన్నో సంబంధాలు చూసి ఈ సంబంధాన్ని ఫిక్స్ చేశాను అయినా రఘు చాలా అందగాడు ఎంఆర్ ఆఫీసులో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అలాగే అమ్మ నాన్న కూడా లేరు మన అమ్మాయికి ఇంతకన్నా మంచి సంబంధం దొరకదు అన్నాడు కమలకి ఈ సంబంధం నచ్చడానికి రెండే కారణాలు ఒకటి గవర్నమెంట్ జాబ్ చేయటం ఇంకొకటి అమ్మా నాన్న లేకపోవటం తనని పెంచి పెద్ద చేసింది వాళ్ళ అమ్మమ్మ ఇక తన కూతురికి ఎటువంటి పెత్తనం ఉండదు అని రఘు మీద అంత ఇష్టం చూపించారు కొన్ని రోజులకు ఎంతో ఘనంగా ఇద్దరికీ పెళ్లి చేశారు ఇక కొత్త అల్లుడి కోసం కమల గిఫ్ట్గా ఒక కారు బహుమతికి ఇచ్చింది కానీ రఘు మాత్రం వద్దు అని సున్నితంగా చెప్పాడు కొత్త కథ మొహమ్మటం పడుతున్నాడా లేక కారు నచ్చలేక వద్దు అన్నాడో అర్థం కాలేదు అప్పుడు కమల ఏంటి అల్లుడు గారు కారు మోడల్ నచ్చలేదా చెప్పండి రేపటికెల్లా మీకు నచ్చిన మోడల్ తీసుకువస్తాం అన్నది ఆ మాటలకు రఘు అయ్యో అదేం లేదండి నాకు ఎలా గిఫ్ట్ తీసుకోవటం నచ్చదు అని ముఖం మీద చెప్పేశాడు అక్రమంగా డబ్బులు సంపాదించే కమల సుందరం కుటుంబంలో ఇంత మంచి అల్లుడు ఎలా వచ్చాడో అని అందరూ నోర్లు వెళ్ళబెట్టారు ఆ తర్వాత జరగాల్సిన మూడు రోజుల ముచ్చట మిగతా కార్యక్రమాలు జరిపించారు శ్యామల అమ్మ నాన్న అన్ని వేడుకలు ముగించుకున్న తర్వాత కొన్ని రోజులు షిరిడీలో ఉంటానని బయలుదేరింది రఘు అమ్మమ్మ ఇక శ్యామల తల్లిదండ్రులు కూతురిని అత్తవారింటికి పంపే ముందు భర్తను ఎలా దొంగ తీసుకోవాలి నీ మాట ఎలా వినాలి నీ కొంగుకి ఎలా కట్టుకోవాలి నీకు నచ్చినట్టు ఎలా మార్చుకోవాలి అని బొర్రలోకి బాగా ఇంకేలా చెప్పి పంపారు శ్యామల డిగ్రీ వరకు చదువుకున్న సొంతంగా నిర్ణయాలు తీసుకునే తెలివిదాటలు లేవు తన అమ్మ నాన్న ఏం చెబితే అదే శ్యామల తన భర్తను లంచాలు తీసుకోమని ఇబ్బంది పెట్టేది మన జీవితంలో ఎదగాలంటే ఇలా అడ్డుదారులు తొక్కాలి వయసులో ఉన్నప్పుడే నాలుగు రోజులు వెనకేసుకోవాలని వేధించేది అలాగే లంచం తీసుకోకపోవటం నీ చేతకానితనం అని మాటలతో నిందించేది రఘు తన మాటలకి ఒకటే ఆన్సర్ ఇచ్చేవాడు లంచం తీసుకోవటం నేరం నేను అలాంటి వాటికి దూరంగా ఉంటాను నాకు కొన్ని నియమ నిబంధనలు పద్ధతులు ఉన్నాయి వాటిని ఎప్పుడూ ఉల్లంఘించను అని సమాధానం ఇచ్చేవాడు ఇక తన భర్తను మార్చడం తన తరం కాదని ఫిక్స్ అయ్యి తన అమ్మ నాన్నను దింపింది కూతురు ఎలా ఉందో చూసే వంకతో రఘు ఇంట్లో రెండు నెలలు ఉండిపోయారు వాళ్ళు ఉన్నన్ని రోజులు శ్యామల ఒకసారి కూడా గొడవ పెట్టుకునేది కాదు తన భార్యలో మార్పు వచ్చిందని ఆనందపడ్డాడు ఒకరోజు రఘు ఆఫీస్కి వెళ్ళాక ఒక ఇంపార్టెంట్ ఫైల్ కనిపించకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు లోపల వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి చాలా థ్యాంక్స్ గారు ఈరోజు ఈ ఫైల్ మీ ఎల్లుడికి తెలియకుండా నాకు తీసి ఇవ్వకపోతే పెద్ద పెద్దవాళ్ళు జైలుకి వెళ్ళవలసి వచ్చేది మీరు నాకు సహాయం చేసినందుకు ఇది తీసుకోండి అని తన అత్త చేతికి డబ్బులు ఇచ్చాడు ఆ వాయిస్ రఘు ఆఫీస్లో ఉండే సూపర్వైజర్ వాయిస్ అతను నంచకండి ఎంత చిన్న పని చేయాలి అన్నా లంచం తీసుకోకుండా చేయడు అలాంటి వాడితో వ్యవహారం నడుపుతున్నారని కోపం తట్టుకోలేక ఆ సూపర్వైజర్ని బయటికి గెంటేసి అత్తకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు తన తల్లిని అవమానించాడనే కోపంతో శ్యామల తన అమ్మా నాన్నతో పుట్టింటికి వెళ్ళిపోయింది తను అప్పటికే ఆరో నెల గదిని రఘు ప్రతి ఆదివారం శ్యామలాని చూడ్డానికి వెళ్ళేవాడు కానీ తన అత్త మామ చేతగాని వాడి వెంటూ చులకనగా మాట్లాడేవారు అయినా రఘు శ్యామల మీద ప్రేమతో ఒక్క మాట కూడా అనేవాడు కాదు ఇక శ్యామల డెలివరీ డేటు దగ్గరికి వచ్చే టైంకి రఘు వర్క్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు వెళ్ళిన మూడు రోజులకే రఘు అత్తయ్య ఫోన్ చేసి శ్యామలాకి సీరియస్గా ఉంది వెంటనే తిరిగి వచ్చేయండి అని చెప్పింది ఇక వెంటనే రఘు తిరిగి వెనక్కి బయలుదేరాడు ఫ్లైట్ దిగి సరాసరి హాస్పిటల్కి వెళ్ళాడు శ్యామల పన్నెండు బిడ్డను ప్రసవించింది అయితే శ్యామలాకి పెద్ద ఆపరేషన్ జరిగింది పాప ఆరోగ్యంగా ఉన్న ఆపరేషన్ టైంలో డాక్టర్ అనస్థిసియా ఇవ్వటం వల్ల శ్యామల కోమలోకి వెళ్లే పరిస్థితి ఉంది అని చెప్పారు ఒకవైపు ముద్దుల కూతురిని చూసి ఆనందపడాలో లేక భారీ పరిస్థితి చూసి బాధపడాలో తెలియని బాధలో ఉన్నాడు రఘు డాక్టర్ ప్రయత్నం వల్ల శ్యామల మూడు నెలల తర్వాత కొంచెం కోలుకుంది అనస్తీసియా దోశ ఎక్కువ ఇవ్వటం వల్ల శ్యామల జ్ఞాపకశక్తి చాలా క్షీణించింది దగ్గర వాళ్ళని తప్ప మరెవరిని గుర్తించేది కాదు ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటే తను తొందరగా కోలుకుంటుంది కానీ పూర్తి మామూలు మనిషి అయ్యే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి డిశ్చార్జ్ చేశారు ఇక రఘు ఆఫీస్కి వెళ్ళి వచ్చాక తన కూతుర్ని శ్యామలాని రెప్పలా చూసుకునేవాడు శ్యామల అమ్మ నాన్న తన కూతురి అనారోగ్యం కారణంగా ఎక్కడ విడాకలిస్తాడో అని మొదట్లో భయపడ్డా అల్లుడు చూపించే ఆదరణ వల్ల కొంచెం ఊరట కలిగింది కూతురిని పలకరించడానికి సుందరం స్నేహితులు వచ్చి పలకరించి బయట కాలు పెట్టగానే ఇదంతా పాపంగా సంపాదించాడు అందుకే ఇంత చిన్న వయసులో కూతురికి అలా జరిగింది అనేవాళ్ళు వాళ్ళ మాటలు విని లోపలే కృంగిపోయేవారు శ్యామల అమ్మ నాన్న రఘు భార్యకు బాగేదని ఆఫీస్ నుంచి స్టాఫ్ వచ్చి మేడం గారు తొందరగా కోలుకోవాలని కుంకుమ తెచ్చామ పెట్టండి అని కొంతమంది యువతి తెచ్చామని ఇంకొంతమంది ఇచ్చారు రఘు సార్ మంచి వ్యక్తి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా పనిచేస్తారు మాకు కూడా ఏదైనా కష్టం వస్తే ముందుండి హెల్ప్ చేస్తారు ఇంత మంచి వ్యక్తికి ఆ దేవుడు అన్యాయం చేయడు అని రఘు స్టాప్ మాటలు విన్న శ్యామలా తల్లిదండ్రులు ఇంత మంచి అల్లుడిని చేతకానివాడు అని చులకనగా మాట్లాడినందుకు మనసులో బాధపడ్డారు రఘు కృషి వల్ల శ్యామలా సంవత్సరం తిరగకముందే కోలుకుంది మనుషుల్ని గుర్తుపట్టగలుగుతుంది రఘు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు శ్యామల మనసు తరుక్కిపోయింది అప్పుడు శ్యామల రఘుగారు మీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కూడా లంచం తీసుకోమని ఇబ్బంది పెట్టాను అయినా మీరు ఎంతో సహనంగా ఓర్పుగా ప్రేమగా ఉన్నారు మీ ప్రేమకు నేను సరిపోను నేను జీవితం అంతా ఇలాగే ఉండాలని డాక్టర్స్ చెప్పారు నా వల్ల మీ జీవితం అవ్వకూడదు మనం డైవర్స్ తీసుకుందాం మీరు మీకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడు రఘు తనని దగ్గరగా తీసుకుని చూడు శ్యామల నేను నీకు ముందే చెప్పాను నాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని వాటిని ఎప్పటికీ ఉల్లంఘించను అని చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా మన తెలుగు సాంప్రదాయాలని గౌరవిస్తాను మన వివాహ బంధానికి కట్టుబడి ఉంటాను ఈరోజు నీకు ఆరోగ్యం బాగోలేదు అని నీకు విడాకులు ఇస్తే మన బంధానికి విలువ ఏమి ఉంటుంది మనసా వాచా నువ్వే నా జీవిత భాగస్వామి నిన్ను తప్ప వేరెవరిని ఊహించుకోలేను అని చెప్పాడు ఆ మాటలు విని శ్యామల రఘుని హత్తుకుంది కూతురు చెప్పిన మాటలు విని కమలా సుందరం ఇంత ఉత్తమమైన అల్లుడు మనకు దొరికాడు అని గర్వపడ్డారు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు ఇప్పటి వరకు అక్రమంగా సంపాదించిన డబ్బును అనాథాశ్రమాలకు రాసేసి అల్లుడికి చేదోడుబాదుడిగా ఉండు